హలో అండి, నమస్తే. వెల్కమ్ టు డే త్రీ ఆయిల్లెస్ కుకింగ్లో. అవును, ఆయిల్ లెస్ అంటే ఆయిల్ చాలా తక్కువ వేసి పోపుకు మాత్రం ఆయిల్ వేస్తున్నాము. వన్ టీ స్పూన్ వేస్తున్నాము. ఇప్పుడు నేను చెప్తున్న ఒక డిష్ కూటు అంటాము తమిళ్లో. కూట్ ఏమో జనరల్ నేమ్ అండి. ఆ కూటు ఎన్ని రకాల వెజిటేబుల్స్తో మీరు యూస్ చేయొచ్చు. శైల, కౌచవ్ అని ఒక వెజిటేబుల్ ఉంది, బెంగళూరు వంకాయ అంటారు, అదైనా యూస్ చేయండి. లేదా బీరకాయలో యూస్ చేయండి, సొరకాయ యూస్ చేసుకోండి, లేదా వంకాయలు యూస్ చేసుకోండి. ఇంకా కూటు వాటరీ సబ్జీ మీకు ఏది దొరికితే అది స్టీమ్ ఇట్లా వాటర్తో బాయిల్ చేసి పోపు వేయడమే. ఈ హార్ట్ పేషెంట్స్ అందరికీ స్టీమ్డ్ ఫుడ్ అంటారు. ఎంత టేస్టీగా ఇది తయారవుతుంది అంటే, కూటు మీరు సైడ్ డిష్గా దీన్ని యూస్ చేయవచ్చు, రైస్తో కూడా తినొచ్చు. మేము ఇప్పుడు గ్రేవీ టైప్ చూపిస్తున్నాము. వెజిటబుల్ మీకు నేను చెప్పినట్టు ఏ వెజిటబుల్ అయినా వేసుకోవచ్చు. అందులో పసుపు, ఉప్పు, బిఫోర్ దట్ ఒక 2 ఐటమ్స్ యాడ్ చేస్తున్నాము. 1 టేబుల్ స్పూన్ శనగపప్పు. ఇది వచ్చి 250 గ్రామ్స్ ఉందండి. తీసేసిన తర్వాత మాక్సిమం 300 గ్రామ్స్ ఉంటుంది అంతే. కూరగాయ అనేది 1/4 కిలో వేసుకోండి. తొక్క తీసేసిన తర్వాత 1/4 కిలో అంటే, తొక్క తీసిన తర్వాత సీడ్స్ తొక్క అంతా తీసేయాలి. గ్రౌండ్నట్ మీకు, గ్రౌండ్నట్ కూడా ప్రతి ముక్కకి కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. శైల, చాలా బాగుంటుంది. అయినా వేయచ్చు, అందులో మీకు ఫ్రీడమ్. అప్పుడప్పుడు నా దగ్గర నుండి ఫ్రీడమ్ తీసుకోవాలి మీరు. గ్రౌండ్నట్ దగ్గర ఎక్కడెక్కడో ఫ్రీడమ్ ఇస్తాను, తీసుకోవాలి. అప్పుడు ఫ్రీడమ్ తీసుకోవాలి. ఇప్పుడు వాటర్ కావాలి చాలా. చాలు. ఒకవేళ ఎక్కువ వాటర్ అనిపించిందంటే, మన టూల్ ఉంది కదా బియ్యపిండి, బియ్యం పిండి రెడీగా పెట్టుకుని మీకు ఎలాంటి కన్సిస్టెన్సీ కావాలో అలా మీరు అంతే. సో వాటర్ ఎప్పుడైనా ఎక్కువ అయితే కనుక టెన్షన్ పడకండి. మన దగ్గర వేయించిన బియ్యపిండి ఉంటుంది కదా, దాన్ని కొంచెం నీళ్ళల్లో మిక్స్ చేసి వేసేసామంటే ఆ లూజ్ అంతా పోయి మంచి గ్రేవీ లాగా వస్తుంది అంతే. ఇప్పుడు దీంట్లో ఏమేమి, పసుపు, ఉప్పు, పసుపు ఒక 1/8 టీ స్పూన్ వేసాను, ఉప్పు ఒక ఇది 1/4 టీ స్పూన్, ఇది కొంచెం అదే ఇది ఒక 1/4 టీ స్పూన్. ఇప్పుడు ఇది ప్రెషర్ కుక్ చేసి ఎన్ని విజిల్స్ కావాలి? ఇది మొత్తం జల్లు బాయిల్ అవ్వాలి, తొందరగా బాయిల్ అయిపోతుంది. సొరకాయ లాగానే సేమ్ దెన్ మాకు ఐడియా వచ్చేసింది. సొరకాయ అయితే 2 విజిల్స్కి మంచిగా మనం కూరకు ఉడికిపోతుంది. పేస్ట్ చేయాలంటే 4. ఇప్పుడు మనం కూరనా పేస్ట్? యాక్చువల్గా ఇన్ బిట్వీన్ కూర అండ్ పేస్ట్ శైల. ఓకే, ఇప్పుడు మనం కందగడ్డ ఫుల్ పేస్ట్ చేసాం కదా. అవును, అలా ఉండొద్దు. నిన్నటి ఎపిసోడ్ చూడండి, కందగడ్డ మసియాలు అద్భుతం. మొన్నేమో అరటికాయ పొడి మాస్ దానికి పేర్లు వస్తాయి కాదు. కాదు, ఈ పేర్లన్నీ నేను ఈ డిష్కి ఈ పేరు పులిహోర పూర్ణం అంటే ఆ ఎథెంటిసిటీ ఎట్లా ఉంటుందో అందు గురించి వాళ్ళకి ఇట్లా అన్నమాట. ఫుల్ పేస్ట్ అవ్వకూడదు శైల, ముక్కలు ముక్కలుగా కూడా ఉండకూడదు ఫుల్. నాకు అర్థమైపోయింది, 3 విజిల్స్ రానివ్వండి, సిమ్ చేసి 2 మినిట్స్ ఆగితే సిమ్లో 1 విజిల్ రానివ్వండి, అలాగే ఉంచండి విజిల్ వచ్చేదాకా. డెఫినెట్గా అమ్మ అన్నట్టు అవుతుంది. ఇప్పుడు అరటికాయ పొడి మాస్ ఎలా చేసాము? అవును, ఆ కన్సిస్టెన్సీ రావాలి. అర్థమైందా? అరటికాయ పొడి మాస్లో మేము ఏం చేసామంటే డైరెక్ట్ పెట్టాం ప్రెషర్ కుక్కర్ పెట్టాలి. అరటికాయని సన్నగా ముక్కల్లాగా తరిగాం. పొడి మాస్ అన్నిటికీ అంతేనండి. అంతే. ఇప్పుడు ఈ వీక్లో మేము చూపించిన ఆయిల్లెస్ కర్రీస్ అన్నీ కూడా ఒక్కొక్క విధానం ఒక్కొక్కటి. అందులో మీరు ఎనీ వెజిటబుల్ వాడచ్చు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు ఈవెన్ బెండకాయ వాడచ్చు, దొండకాయ వాడచ్చు, బీరకాయ వాడచ్చు, అన్ని వాడచ్చు, ఆలు వాడచ్చు. తర్వాత మసీల్ కూడా ఎక్కువ మంది కందగడ్డ, జామగడ్డ, ఎల్లో పంప్కిన్, మంచి గుమ్మడికాయ, అందులో కూడా మసీల్ అని. ఒక కొబ్బరికాయలో 1/8 దీనిలోకి గ్రేవీ రెడీ చేసుకోండి. దీనిలోకి ఒక 4 ఎండుమిరపకాయలు, ఎండుమిరపకాయలు, తర్వాత జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాం. ఇది గ్రైండ్ చేసుకొని వద్దాం. 2 విజిల్స్ వచ్చేసింది అప్పుడే. సిమ్లో పెడుతున్నాను. కోకోనట్ టేస్ట్ నచ్చిందంటే కోకోనట్ ఎక్కువ వాడుకోవాలి. ఇంకా ఒక టిప్స్ చెప్తున్నాను మీకు. ఒకవేళ ఇంట్లో కూటు చేయాలి, నా దగ్గర కోకోనట్ లేదు అని అనుకుంటే, మన పుట్టనా డాల్ అంటాం చూడు, చట్నీకి వాడతాం చూడు, తెలుసు, వేయించిన శనగపప్పు, పుట్నాలు అంటాం చూడు,
కోకోనట్ టేస్టే వస్తుంది శైల. అవునా? మీరు కోకోనట్ లేకుండా, మీ దగ్గర కోకోనట్ లేదు, అర్జెంటుగా మార్నింగ్ కూటు రెడీ అవ్వాలి అని అనుకుంటే సడన్గా ఇప్పుడు ఫ్రిడ్జ్ మీద ఒక స్లిప్ పెట్టాలి. ఒక రోజు ముందు ఈ ఐటమ్స్ నాకు కావాలి అని పెట్టుకుంటే ఎవరైతే బయట వెళ్తున్నారో ఆ స్లిప్ చేసుకుని సిస్టమ్ డెవలప్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఈ యంగ్ ఏజ్లోనే చాలా మందికి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయని నేను ఇవన్నీ చెప్తున్నాను. ఓకేనా? కోకోనట్ క్వాంటిటీ కూడా మీ దగ్గర ఎక్కువ ఉందంటే వేసుకోవచ్చు. కోకోనట్ స్మెల్ ఎక్కువ వస్తుంది అంతే. నేనైతే నేను ప్రిఫర్ చేయను, సబ్జిటేస్ నేను ప్రిఫర్ చేస్తాను అంతే. ఇప్పుడు ఇది రెడీ అయింది. మధ్యలో కోకోనట్ తినాలి అప్పుడప్పుడు. కోకోనట్ తింటే దాని టేస్ట్ వస్తుంది. మా ఇంట్లో రాత్రిపూట ఎప్పుడన్నా పగలు కానీ కొబ్బరికాయ తెచ్చి టేబుల్ మీద పెట్టామంటే పొద్దున్నకి అది కనపడదు. పొద్దున్న లేచేటప్పటికి మాయం. నేను మెయిడ్ని అడుగుతూ ఉంటాను, ప్రమీల కొబ్బరికాయ ఏది అంటే ఏది మేడం అంటే ఏది మేడం అంటే రాత్రి మా వారు తినేస్తారు. మొత్తం కొబ్బరి చిప్ప చిప్ప బెల్లం వేసుకొని తినేస్తారు ఆయన. భోజనం తర్వాత చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే మీకు అసలు అరుగుదల సమస్య రాదు. చిన్న బెల్లం ముక్క అన్నం తినగానే నోట్లో వేసుకొని నమలకండి, చక్క చప్పరిస్తూ ఉండండి. మన లాలాజలంతో కలిసి నాలుక కింద నుంచి అది ఇట్లా లోపలికి పోతుంటే చాలా డైజెస్టివ్ ఎంజైమ్స్ని అది ప్రేరేపిస్తుంది, చాలా మంచిది మనకి. అండ్ అఫ్కోర్స్ ఐరన్, లాట్స్ ఆఫ్ ఐరన్ బెల్లంలో. ఇప్పుడు డైజెస్టివ్ అనగానే నాకు నా టైం గుర్తుకొస్తుంది శైల. మా టైంలో మా రిలేటివ్స్ అందరూ ఒక పండుగ కానీ ఫెస్టివల్ కానీ ఆ టైంలో మేము కూర్చున్నప్పుడు ఈ తమలపాకు అది రెడీ చేసి తర్వాత సుపారి ఉట్టిగా తినకూడదు, తర్వాత సున్నం, ఈ మూడు కాంబినేషన్తో తినాలి. సున్నంలో కాల్షియం ఉంది, తర్వాత తమలపాకు బెనిఫిట్స్ మీరు యూట్యూబ్లో చూడండి. అద్భుతం తమలపాకు. అసలు ఈ టైంలో రిచ్ ఆఫ్ విటమిన్ కే చాలా ఉన్నాయి. ఇప్పుడు చదువుతున్నాను గట్ హెల్త్కి తమలపాకు చాలా మంచిది. ఎవ్రీ మీల్ తర్వాత మీరు అన్నట్టు తమలపాకు తినాలి. సున్నం రాసుకొని ఇంకా అందులో వక్క పెట్టేవాళ్ళ మాకు మాకేమో అది వక్కతో తిని ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే వక్క యాజ్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ త్రోట్ క్యాన్సర్ వస్తుంది అంటారు. ఈ కాంబినేషన్లో మేము తినేవాళ్ళం. అంటే ఆ టైంలో ఏమేమి చేసేవారు అది జస్ట్ నేను ఫస్ట్ ఎపిసోడ్ నుండి ఇదే చెప్తున్నాను. మీ ఇంట్లో ఎవరైనా ఓల్డ్ పీపుల్ ఉంటే వాళ్ళ టైంలో కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎలా సాల్వ్ చేసుకున్నారు, ఒక్క ఫ్యాక్టర్ కూడా వాళ్ళ దగ్గర బాగుండదు. 7 చిల్డ్రన్ ఉంటే రెండింటికి చదువే రాదు. రెండు అంటే వాల్యూనే లేదు చదువురే. ఇప్పుడు పనికి రాని వాళ్ళని మేము లైఫ్లెస్గా కన్సిడర్ చేస్తాము. రెండు పిల్లలకి పెళ్ళిళ్ళు కుదరవు, రెండు పిల్లలకి చదువు రాదు, ఈ రెండే ఎర్నింగ్కి వెళ్తారు. మొత్తం ఫ్యామిలీ ఇద్దరు ఎర్న్ చేసినప్పుడు 6 మంది ఏం గొడవ లేకుండా బతికేవాళ్ళండి. ఈ మధ్యనే నేను 50 ఇయర్స్ నుండి చూస్తున్నాను, అస్సలు అలాంటి పరిస్థితి మళ్ళీ రాదేమో అని అనిపిస్తుంది నాకు. రాదు రాదు. ఇప్పుడున్న టీవీ, ఇప్పుడున్న టెక్నాలజీ లేదు కదా అప్పుడు, అప్పుడు అలాగనే అప్పుడు ఉన్న ఐకమత్యము, అప్పుడు ఉన్న కొంత అడ్జస్ట్మెంట్ ఇప్పుడు లేదు. అడ్జస్ట్మెంట్ ఎట్లాగా అడ్జస్ట్మెంట్ అంటే ఒక కుటుంబమే ఇంపార్టెంట్ దాన్ ఇండివిజువల్స్ అని అనుకునేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు నేనే ఇంపార్టెంట్, కుటుంబం సెకండరీ థర్డ్ అట్లా అయిపోయింది. నేను రైట్ రాంగ్ అని చెప్పట్లేదు, అదే అడగబోతున్నాను. రైట్ రాంగ్ రైట్ రాంగ్ కాదు. ఒకవేళ అడ్జస్ట్మెంట్ చేయకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిపోయింది అనుకో, అప్పుడు విడిగా ఉండడమే బెటర్. అవును, అది కూడా నేను చెప్తున్నాను. ప్రతిక్షణం కలిసి ఉండి కష్టం పడి కరెక్ట్ కొంచెం ఒక మధ్యస్థంగా మాట్లాడుకొని కూర్చొని హ్యాపీగా సెటిల్ చేసుకొని ఎవరి బతుకు వాళ్ళు బతకటం బెస్ట్. లేదు అలా కాదు అంటే మాలాగా హ్యాపీగా అడ్జస్ట్ అవ్వండి, ఇంకా బాగుంటది. అదే అడ్జస్ట్మెంట్ లేదనుకోండి బాగుంటదండి. పక్కన ఎక్కడో ఉండి చాలా తీవ్రమైన సమస్య రేపు ఉండకపోవచ్చు. 10 సంవత్సరాల క్రితం మనకి పీకల మీద ఉన్న సమస్య ఇప్పుడు తలుచుకుంటే నవ్వు వస్తుంది. నిజంగా ఏంటి, మనం ఆ టైంలో సంయమనం వహించలేకపోతే ఇప్పుడు మనం చాలా కోల్పోయే వాళ్ళం. కాబట్టి బాగా కోపం వచ్చినప్పుడు, బాగా మన అహం కానీ లేకపోతే మన ఇష్టాలు కానీ మన అభిప్రాయాలు దెబ్బతింటున్నట్టు అనిపిస్తున్నప్పుడు కొంచెం బ్రేక్ తీసుకొని గ్యాప్ ఇచ్చి దూరంగా ఉండి టెస్ట్ చేసుకోండి వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ అని. ఇమీడియట్ డెసిషన్స్ అయితే మాత్రం ఐ డోంట్
సజెస్ట్ అంటే నేను కూడా ఇప్పుడు ఆ టైంలో ఆ టైమే బెస్ట్ ఈ టైం బ్యాడ్ అని అట్లా చెప్పట్లేదు శైల. లేదు అక్కడ ఆ టైంలో ఉన్న ఇది వాతావరణం వేరు. ఇప్పుడు చేంజెస్ అవుతున్నాయి, ఆ చేంజెస్లో మనం ఎలా బతకాలి? పీస్ ఆఫ్ మైండ్ ఇంపార్టెంట్. నేను గమనించింది ఇప్పట్లో ఈ జనరేషన్లో నచ్చంది ఏంటంటే దే హావ్ బికమ్ మోర్ సెల్ఫిష్. అంటే ఇందాక అమ్మ అన్నారు కదా నేను 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 మాత్రమే ఇంపార్టెంట్ అనేది చాలామంది అందరినీ అనము, చాలామందిలో కొంచెం ఎక్కువ శాతం ఉంది, విచ్ ఈస్ నాట్ రైట్. ముఖ్యంగా మన భారతీయ సంస్కృతికి మన యునైటెడ్ ఫ్యామిలీస్కి పెట్టింది పేరు ఉంటుండే. అమెరికాలో 3 మంత్స్ ఉన్నాను శైల, అక్కడ ఇండియా గురించి ఎప్పుడు వాళ్ళు టాపిక్ తీసినప్పుడు కూడా అరేంజ్డ్ మ్యారేజ్ ఎలా మీ సొసైటీలు సక్సెస్ఫుల్ అని అడిగేవారు నన్ను. రెండో క్వశ్చన్ ఏంటంటే జాయింట్ ఫ్యామిలీలు ఎలా అక్కడ సక్సెస్ఫుల్ అని అడిగేవారు. ప్రతి నేనేం చెప్పానంటే వాళ్ళకి ఫస్ట్ నుండి వాళ్ళకి ఐడియానే లేదు కదా, ఫస్ట్ నుండి వాళ్ళు కంప్లీట్గా ఇండిపెండెంట్గా పెరిగారు. 15 ఇయర్స్ అయినప్పుడు ఆ బాబు కానీ పాప కానీ సెపరేట్గా వాళ్ళు పంపించేశారు. వాళ్ళు వెళ్ళిపోతారు, పిల్లలు వెళ్ళిపోతారు. ఓల్డ్ పీపుల్ కూడా ఉండరు, వీళ్ళు ఓన్లీ హస్బెండ్ అండ్ వైఫ్, వీళ్ళతో 15 ఇయర్స్ వరకే సంబంధము. మన సొసైటీలో అలా కాదు. ఇప్పుడు ఒక పెద్ద బిజినెస్ ఫ్యామిలీ తీసుకుంటే అందరూ కలిసి మాట్లాడుకొని కొన్ని ఇష్యూస్ పేరెంట్స్కి చిల్డ్రన్తోనే ఉంటాయి. కొన్ని ప్రాపర్టీ ఇష్యూ కానీ రిలేషన్షిప్ ఇష్యూ కానీ అప్పుడు కలిసి ఉంటే కొంచెం బెనిఫిట్స్ ఉన్నాయని అంటున్నాను. అవును, కేస్ టు కేస్ చూడాలి. మన కిచెన్లో ఏ ఒక్క ఇంగ్రీడియంట్ ఒకలాగా ఉండదు. అట్లాంటిది ఒక వస్తువే ఒక పదార్థమే ఒకటిలాగా లేనప్పుడు ఒక మనిషి ఉండాలనుకోవటంలో దేర్ ఇస్ నో మీనింగ్ అట్ ఆల్. ఏ మనిషి కూడా ఒకలాగా ఉండరు. ఉండరు, వాళ్ళ వాళ్ళ ఎన్విరాన్మెంట్ బట్టి వాళ్ళు మన లైఫ్కి వస్తారు కదా, అప్పుడు టోటల్గా డిఫరెంట్గా ఉన్నప్పుడు ఎలా అడ్జస్ట్ అవ్వాలి? హస్బెండ్కి ఏమో అందరికీ హెల్ప్ చేయాలని ఉంటుంది, వైఫ్కి ఈ డబ్బు సేవ్ చేసి పెడితే పిల్లలకి పనికి వస్తుంది కదా అని ఆమె అనుకో. ప్రతిదీ కొంచెం కమ్యూనికేషన్ పెంచుకొని నేను ఎందుకు ఇలా ఉన్నాను, నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు అని కమ్యూనికేషన్ చేసుకుంటే మంచిగా ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంది శైల. ఇప్పుడు రెడీ అయిపోయింది, కరెక్ట్ బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో అది వేసేయాలి అంతే. మీకు ఇదే రెసిపీ షార్ట్కట్లో చాలా చిన్నగా ఫుడ్ ఎక్స్ప్రెస్లో ఉంటుంది, చూడండి. అంటే చాలామందికి మళ్ళీ సెకండ్ టైం చేయడానికి ఇదంతా కొంచెం లెంగ్దీ అనిపించచ్చు, నచ్చకపోవచ్చు కూడా, ఎందుకంటే అందరి అభిప్రాయాలు కూడా ఒకలాగా ఉంటాయి కదా. కొంతమందికి ఉట్టి రెసిపీస్ కావాలి అన్నప్పుడు మేడం శైలు చెప్పినప్పుడు ఈ మేడము శైలు ఇద్దరం ఇట్లా నాన్ స్టాప్గా మాట్లాడతాం, ఎందుకంటే ఏ సిచ్యువేషన్ నేను ఫేస్ చేసి వచ్చాను అదే సిచ్యువేషన్ శైలాకి రాకూడదని నా ఉద్దేశం. రాదు, అందుకే నేను ఇంత మాట్లాడుతున్నాను. మీరు ఇంత మంది ఉన్నప్పుడు నాకు ఎందుకు వస్తుంది అట్లాంటి సిచ్యువేషన్స్? మనకి శైలా కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ రాకూడదు, చూసిన వాళ్ళు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ రాకూడదు, ఎలా మేనేజ్ చేయాలి లైఫ్ అని చెప్పుకొని మాట్లాడుతున్నాను. మీకు ఇది బోర్ కొట్టింది అనుకోండి, యు హావ్ గాట్ ఎవ్రీ రైట్. మీరు నాట్ టు క్విట్ నెక్స్ట్ మెడిటేషన్లో నెక్స్ట్ కుకింగ్ చేస్తా. అవును అవును, మీరు చెప్పండి, మీరు మాట్లాడొద్దని ఒక మాట చెప్పండి, మేము చెప్పండి నెక్స్ట్ టైం నుండి మాటలు మానేసి ఉట్టి మెడిటేషన్ కుకింగ్ చేస్తాము. ఇప్పుడు అన్నీ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్ మీద, అంటే అందులో ఉన్న వాటర్ని బట్టి మీరు ఫ్లేమ్ పెంచుకోండి. వాటర్ తక్కువ ఉంది అవసరం లేదు, సిమ్లో చేయొచ్చు. ఇప్పుడు వాటర్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. ఇప్పుడు వాటర్ ఎక్కువ లేదు, ఇది గ్రేవీనే శైల, అందుకే గ్రేవీగానే ఉంచుతాము. ఇప్పుడు పోపు ఇప్పుడు కాదు నేను ఇప్పుడు చెప్పలేదు ఒక విషయం, నాకు ప్రిన్సిపల్ చెప్పకుండానే స్టూడెంట్ పెట్టేసింది కొత్తమీర అంటే చిన్న చిన్న విషయం కదా, పెట్టకూడదా? వద్దొద్దు, అవసరం లేదు. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మనం పోపు కావాలంటే అంతే అంతే, జీలకర్ర కూడా వద్దు పోపు, ఎందుకంటే మనము జీలకర్ర పెట్టి గ్రైండ్ చేసాం కదా. ఇప్పుడు నీకు పోపులు ముఖ్యంగా ఆవాలు, ఉరడ్ దాల్, చెనాడాల్. చెనాడాల్ అందులో ఉందిగా, సరే ఓకే అది పెడతాము. ఇంకా వద్దు అంటే ఉరడ్ దాల్ పెట్టు, ఇదిగోండి అంతే అంతే. పోపు చూపిస్తున్నారా? ఓకే, నాకు భయం వేస్తుంది నా డిష్ ఇలా, అది ఇంకా అంతే ఓవర్. కరివేపాకు అయినా వద్దు, కరివేపాకు ఇంగువ ఇంకేం లేదు. అక్కడ డ్రా ఓపెన్ చేసేది శైల, అక్కడ ఉన్న ఐటమ్స్ నన్ను ఇట్లా
మెంత్యం వేస్తాను, ఇది వేస్తాను, ఏం అక్కర్లేదు. ఉప్పు మాత్రం లాస్ట్లో మీరు టేస్ట్ చేసుకోండి, ఎందుకంటే ఎగ్జాక్ట్గా అలా స్పూను తాలింపు వాసన వచ్చిందా? వచ్చింది వచ్చింది. ఎదిగోండి, అయిపోయింది. వేసేనా? వేసేయండి. ఎదిగోండి, మీరు చెప్పింది. సో బ్యూటిఫుల్. ఇప్పుడు ఈ ఆయిల్లెస్ కుకింగ్లో మనం ఇవాళ బూది గుమ్మడితో చేసాం కదా కూటు, ఎక్కడ ఆయిల్ యూస్ చేసాము? జస్ట్ ఫర్ పోపు, అంతే. అయితే మూలీ అలాంటిది, బీట్రూట్ అలాంటిది అంటే చేయొద్దండి. అన్ని రకాలు అంటే ఉన్న అంతా తీసుకుని వచ్చి బెండకాయ కుట్టు చేస్తాను నేను. మునక్కాయతో చేయొచ్చు. చెప్పాలా మునక్కాయతో కూటు ఎలా చేయాలని? కట్ చేసి లోపల ఉన్న ఆ సీడ్ పోర్షన్ అంతా తీసి, ఇంత తీసుకోండి. మీ ఇంట్లో చెట్టు ఉంది, మునక్కాయ చెట్టు, ఇన్ని కాయలు వచ్చాయి, ఏం చేస్తారు అప్పుడు? కట్ చేసి సాంబార్కైనా పులుసుకైనా రెండో మూడో యూస్ అవుతుంది. ఇలాంటి కూటు చేసినప్పుడు మొత్తం మునక్కాయ తీసుకుని వచ్చి కట్ చేసి లోపల ఉన్న అది ఫుల్ తీసేసి సేమ్ ప్రొసీజర్ పైన తొక్క తీసేయాలి. తొక్క తీసేయాలి, అసలు అది పారేసేయాలి. లోపల ఉన్న ఆబ్జెక్ట్స్ మాత్రం తీసుకుని సేమ్ మెథడ్. అయిపోయింది అయిపోయింది, దాన్ని కట్ చేస్తాను, అంతే అయిపోయింది. అంతే, వరుసగా మూడు నుంచి చేసేసాం. రేపు ఏం చేయబోతున్నాం అంటే, ఆకుకూర కూటు అన్నప్పుడు తోటకూర, పాలకూర, బచ్చల్ కూర, బచ్చల్ కూర, పిండి కూర, తర్వాత గోంగూర కాదు, తర్వాత ఇంకొకటి కూర, పొన్నగంటి కూర, అది అంతే ఆకుకూర అంతే. అంతే ఈ ఫోర్ టైప్స్లో, కోడి జుట్ల కూర, కొయ్య తోట కూర, కొయ్య తోట కూర, అండ్ కూర, ఓకే, మన పిండి కూర, మెంతి కూర, మెంతి కూర నో, గంగావాయిల్ కూర, గంగా అది నేను ట్రై చేయలేదు. తెల్ల గల్జేరు నాకు తెలియదు. ఓకే, ఇవన్నీ ఫైవ్ వెరైటీస్ నాకు తెలిసి. ఆకుకూరకంటూ సపరేట్ టేస్ట్ ఉన్నాయి. అంటే గోంగూర చూడండి పులుపు, అట్లానే మెంతి కూర చూడండి కొంచెం చేదు, అట్లా సపరేట్ టేస్ట్ ఉన్నాయి, తీసేసేయండి. కరెక్ట్, ఒక కూల్, ఐ మీన్ ఎట్లాంటి టేస్ట్ లేకుండా, ఐ మీన్ ఒక సాఫ్ట్ అండ్ ఫ్లెక్సిబుల్ ఆకుకూరలు ఉంటాయి కదా. అదే ఇందాక శైల చెప్పారు, నాకు చాలా నచ్చింది శైల. అది ఏంటంటే, ఈ ఈ ఇంగ్రీడియంట్సే ఇట్లా విడివిడిగా ఉన్నప్పుడు హ్యూమన్ బీయింగ్స్ని ఎలా ఒకటే టైప్ ఉండాలని ఎలా అనుకు. ఇప్పుడు కూరలు చూడండి, పుదీనాకు ఒక టేస్ట్, కొత్తిమీర, కొత్తిమీరకు ఒక టేస్ట్. అందుకే ఈ కూటు ఫ్లెక్సిబుల్గా ఉన్న హ్యూమన్ బీయింగ్స్ని ఎలా లైఫ్లో మనం ఎంజాయ్ చేస్తామో, అలానే ఈ కూటు కూడా ఫ్లెక్సిబుల్గా ఉన్న ఆకుకూరతో చేద్దాం. కానీ ఫ్లెక్సిబిలిటీ విషయానికి వస్తే మీరు ఒక్కసారి ఆలోచించండి, అమ్మ అయినా, నాన్న అయినా, అక్క అయినా, తమ్ముడు అయినా, చెల్లి అయినా, ఒక ఫ్రెండ్ అయినా, ఒక పార్ట్నర్ అయినా, ఎవరైనా కానీ మీరు ఎలా ఉంటే ఇష్టపడతారు? కోడలు ఫ్లెక్సిబుల్గా ఉంటాను అత్తగారు, రేపటి నుండి మీతో పాటు మూడు గంటల వరకు పూజలు కూర్చుంటానని. అది అవుతుందా శైల? ఫ్లెక్సిబిలిటీ అంటే ఎక్స్ట్రీమ్స్ కాదు నా ఉద్దేశం. అంటే ఆమె దృష్టి నుండి అది ఎక్స్ట్రీమ్ కాదు, అది ఎక్స్పెక్టేషన్ అనమాట. ఎక్స్ట్రీమ్ కాదు, దానికి అంటే ఒక లిమిట్ వరకే కదా, ఒక బార్డర్ ఉంటుంది, దేనికైనా ఒక బ్యాలెన్స్ ఉంటుంది. బ్యాలెన్స్ అది దాటితేనే కదా, దాటితేనే. అది ఎవరు ఫిక్స్ చేయాలి? ఇప్పుడు అత్త చేయాలా, వాళ్ళు ఎవరికి, వాళ్ళు మదర్ చేయాలా, డాటర్ చేయాలా? ఎక్స్పెక్టేషన్స్ని దృష్టిలో అంటే ఎదుటి వాళ్ళు చెప్పింది కొంత వినటానికి ప్రయత్నించటం, అట్లీస్ట్ వినాలి చేసుకోవటానికి ప్రయత్నించటం. వాళ్ళు ఎందుకు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, మనం చేస్తాం చేయకపోతాం సెకండరీ. అది చేయకముందు వారు ఇట్లా నోరు తెరవగానే మనం బాబా బాబా అని అరిచేస్తా, అసలు ఏంటి విషయం కూడా తెలుసుకోకుండా చాలా మిస్అండర్స్టాండింగ్స్ అయిపోతాయి. తెలుసుకోండి చేస్తామో చేయమో తర్వాత సంగతి. జస్ట్ మీరు అన్న మూడింటికి లేవటం, మూడింటికి అన్నారు ఒక మాట, మూడింటికి లేవక్కర్లేదు, మూడింటి దాకా చాలు. మూడింటికి లేవడం కాదు, మూడింటి వరకు పూజలు పురస్కారాలు వారానికి మూడు అవసరం లేదు. మూడింటి పూజ చేస్తుంటే ఆవిడ అలసిపోకుండా అప్పుడప్పుడు కొంచెం తీర్థం ఇవ్వండి చాలు. అంటే ఫ్లెక్సిబిలిటీ కొంచెం కొన్ని విషయాలు మాట్లాడుకొని ఇద్దరం కొంచెం ఒక అండర్స్టాండింగ్ రావాలి శైల. ట్రూ ట్రూ, అప్పుడు కొంచెం ఫ్యామిలీ పీస్ఫుల్ గా వెళ్తుంది. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. స్టే ట్యూన్డ్. ఆయిల్లెస్ ఫుడ్స్ లో 3 వెరైటీస్ చూపించాం, రేపు ఇంకొక వెరైటీ. ఈ వీక్ మొత్తం ఆయిల్లెస్ ఫుడ్ కి అంకితం, అమ్మ చేతుల మీదగా అంతే. చలో మరొక రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్.